వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానంద్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని రద్దు చేయాలని శైలజానంద్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడతానని రైతులకు ఇచ్చిన సవాల్ని, ఆ సవాలు ఏంటంటే మా మోటార్లకి మీటర్లు పెడతాము అని. సిక్కోలు రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన బహుమానం, అది తీర్చుకున్న రుణం. దాని మీద చేయి పెడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సిక్కోల నుండే నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, వామపక్షాలకు సంబంధించిన మద్దతు ప్రకటించారు ఇక్కడ. అట్లాగే మోడీ గారికి చెప్తా ఉన్నాం, అదానీల కోసం అంబాయిల కోసం రైతులు ఎందుకు నాశనం చేస్తారు మీరు? ఆ మూడు రైతుల వ్యతిరేక బిల్లుని రద్దు చేయండి. ఢిల్లీలో జరిగే రైతాంగ పోరాటాలకి మద్దతు ఉంది కాంగ్రెస్ పార్టీగా. రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటాలని, నిరసనల్ని ఏర్పాటు చేస్తాం. రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శాఖ ఇప్పటికే 5 లక్షల పైగా సంతకాలు పంపించి ఉన్నాం.